డార్విన్ నమ్ముతారు అందరు. డార్విన్ విన్నారా పేరు? డార్విన్ డార్విన్ నమ్మితే మనము కోతుల నుంచి వచ్చినాము అని అర్థమైనా. హోమో ఎరెక్టస్ అంటే ఇట్లా అట్లా ఉండి చిన్నగా లేచి కూర్చొని నడిచి ఇట్లా వచ్చినాము. హోమోసెపియన్స్, హోమో ఎరెక్టస్ అని ఇట్లా ఎవల్యూషన్లో వస్తా ఉన్నాము అని. 2 లక్షల సంవత్సరాలు ఎందుకంటే మనం ఇట్లా లేచి నిలబడి 2 లాక్ ఇయర్స్, మిలియన్ కాదు 2 లాక్ ఇయర్స్ ఓన్లీ. హిస్టరీ న్యాచురల్ యూట్యూబ్లో చాలా చూస్తూ ఉంటారు కదా అన్ని సినిమాలు గినిమాలు, ఇది కూడా చూడండి ఎప్పుడన్నా కొంచెం అట్లా ఏదంటా ఒక్కసారన్నా మా కోసం ఒక ఛాన్స్ అని ఆమె అడుగుతూ ఉంటుంది సినిమాలో. ఒక ఛాన్స్ ఇది ఏదో సినిమా అట్లా మాకు కూడా ఒక ఛాన్స్ ఇచ్చి మంచి కూడా కొంచెం చూడండి. 2 లక్షల సంవత్సరాలు అయింది ఆఫ్రికా నుంచి బయలుదేరి మనుషులు ఇట్లా హోమో ఎరెక్టస్ సూపర్ మదర్ అని ఒక ఆమె, ఆమె నుంచి ఒక ట్రైబ్, ఆ ట్రైబ్ నుంచి వచ్చేటప్పుడు ప్రపంచమంతా ఉండాము. ఇంకా మీ క్యాస్ట్లు రిలీజియన్లు ఏమి లేవు, అన్నీ ఏమైనా ఉంటే ఇప్పుడు వదిలేయండి వద్దు, ఇక్కడ క్యాస్ట్లు వేరేనా ఇది మధ్య ఏమి లేదమ్మా, అందరూ ప్రపంచమంతా ఒకటే మదర్ నుంచి వచ్చిన ఈ వేరీడ్ పీపుల్. 2 లక్షల ఏళ్ల ముందర ఆఫ్రికాలో ఫుట్బాల్ కోర్ట్ అంతా ఒక కమ్యూనిటీలో బిగిన్ అయ్యి వాళ్ళు యూరోప్కు పోయి 40,000 సంవత్సరాల ముందర ఏషియాకు ఇండియాకు వచ్చి ఇక్కడ నుంచి ఆస్ట్రేలియాకు పోయినారు అనేది సిసిఎంబి సెంటర్ ఫార్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ అని పెద్ద ఇన్స్టిట్యూట్ హైదరాబాద్లో ఉంది, ఉప్పల్లో అవకాడో ఉంది. వాళ్ళు పెద్ద రీసెర్చ్ చేసి డాక్యుమెంట్ చేశారు సిసిఎంబిని కొట్టి చూడండి. అంటే మనిషి ఇప్పుడు మోడర్న్ మనిషి, అంతకుముందు ఏమన్నా ఎవల్యూషన్లో పైనుంచి మీటియార్లు అంటే పైనుంచి పచ్చది ఉల్కలు, ఉల్కాపాతం తగిలి మనం ఇప్పుడెప్పుడు ఏమేమైనామో నాకు తెలియదు. బిగ్ బ్యాంగ్ వచ్చి కొన్ని కోట్ల 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 సంవత్సరాలు అయింది కదా భూమి పుట్టి, మధ్యలో ఏమేమో జరిగిండొచ్చు. కానీ ఈ మోడర్న్ ఇప్పుడు హిస్టరీ తీసుకుంటే వచ్చిన ఈ 2 లక్షల సంవత్సరాల హ్యూమన్ ఎవల్యూషన్లో 300-400 ఏళ్ల ముందర వరకు చాలా బాగున్నారు, 50 ఏళ్ల ముందర వరకు కూడా బాగున్నారు. ఈ 50 ఏళ్ళ నుంచి పెద్ద సమస్యలు పడినాం మనం, టెక్నాలజీ అనే ముసుగులో పడినాం. ఈ టెక్నాలజీ అనే ముసుగు వేసి మనకు ప్రకృతికి చాలా దూరం తీసుకుని వెళ్ళిపోయినాం. అందుకు వచ్చిన ఈ ప్రాబ్లమ్స్తో ఫేస్ చేస్తా ఇప్పుడు హాస్పిటల్ అన్నీ పెరుగుతూ ఉన్నాయి. ఎవరు చూసినా 20 ఏళ్ళకే థైరాయిడ్ ప్రాబ్లము, బీపీలు, షుగర్లు, క్యాన్సర్లు కూడా చాలా సర్వసాధారణం అయిపోయినాయి. ఇవన్నీ దాటి అమెరికా వాళ్ళకి ఈ మాంసాలు, చికెన్లు, రిఫైన్డ్వి, జెనెటికలీ మాడిఫైడ్ బయోటెక్నాలజీ వాళ్ళు ఉన్నారు ఎవరన్నా ఇక్కడ ఇంజనీరింగ్ అని అందరూ, జెనెటికలీ మాడిఫైడ్ ఫుడ్స్ అంటే దాని జీన్సే సంబంధం లే, ఇంకో జీన్స్ కొంచెం దీంట్లో పెట్టేది. సో ఇవన్నీ జీన్స్ జెనెటికలీ మాడిఫైడ్ ఫుడ్స్ అన్ని తిని వాళ్ళకి ఎక్కువ బ్రెయిన్ సంబంధించిన ఆల్జిమేర్స్ అంటే మధ్యమరుపు రోగాలు, పార్కిన్సన్స్ అని ఇట్లా ఊగుతూ ఉంటారు చూడు 40 ఏళ్ళ నుంచి చీలు కాళ్ళు మెడ ఊగుతూ ఉంటుంది పార్కిన్సన్స్, అట్లా నరాల జబ్బులు ఎక్కువ అయిపోయినాయి ఇప్పుడు వాళ్ళకి, డెమెన్షియా అంటే మధ్యమరుపు ఇట్లాంటివన్నీ. సో ఇవి వచ్చి ఏమైంది, క్యాన్సర్ వస్తే కూడా ఒక 2-3 ఏళ్ళు 4 ఏళ్ళలో సస్తాడు ఆడికి అయిపోయి, 2 రోజులు ఏడుస్తారు మళ్ళీ సరిపోతుంది. కానీ ఒక ప్రాబ్లం ఏమంటే మనకి ఇన్సూరెన్స్ లేవు కాబట్టి సామాన్యులు కూడా క్యాన్సర్లు వస్తూ ఉండే, అంటే విలేజెస్లో కూడా విపరీతమైన మందులు కొడుతూ ఉంటారు. పొద్దుటూరులో నేను ఒక విలేజ్కి పోయినా, మైదుకూరు నుంచి అట్లా నంద్యాల రోడ్లో పోతే బద్వేలు కివతలు ఎక్కడో విలేజ్లో, ఇక విలేజ్ అంటే బాగుంటుంది అని పోతే రోడ్డు పోయేటప్పుడు అంతా భలే కంపు కానీ మొత్తము మిర్చి విపరీతమైన స్ప్రేలు. ఓరి నాయన ఈటికి ఇది పిలుస్తుంది ఇంత దూరం వచ్చినాడా అనుకున్నా, అంత భయంకరమైన స్ప్రేలు విలేజ్లో కూరగాయలు జరుగుతూ ఉన్నాయి. సో 92% పెస్టిసైడ్ మీ విలేజ్లోనే ఉంటుంది, మీ చర్మంలో పోతుంది, మీ పెద్దోళ్ళు కొట్టిన వాళ్ళకి ముక్కులో పోతుంది, లంగ్స్లోకి పోతుంది, గడ్డికి పోతుంది, ఆవులకు పోతుంది, పాలలో వస్తుంది, బోర్లో ఉంటుంది, ఇక మీ దగ్గరే ఉంటుంది పల్లుల్లో. అందుకే క్యాన్సర్లు అందరికీ, పొల్యూషన్ ఏం లేదు కదా, కెమికల్స్ ఏమి గోబీ మంచూరియన్లు, చికెన్ పకోడాలు, కుర్కురేలు తినలేదు కదా, ఐస్ క్రీమ్లు తినలేదు కదా, ఎందుకు వచ్చింది వాళ్ళకి? ఓన్లీ పెస్టిసైడ్ యూస్. ఎప్పటి నుంచి వచ్చింది? 30 ఇయర్స్ టు 40 ఇయర్స్ మ్యాక్సిమం పెస్టిసైడ్ అనేది వచ్చి. 40 ఇయర్స్ ముందర 10,000 ఇయర్స్ నుంచి మనకి హిస్టరీ ఉంది వ్యవసాయం చేసినాము అని. పోడు వ్యవసాయం అంటే అడవి కొట్టేసి 2-3 సంవత్సరాలు చేసి ఆ సాయిల్ వీక్ అయిపోతానే మళ్ళా ఇంకో దగ్గర పోయి మళ్ళీ అడవిని క్లియర్ చేస్తే ఆకులు రాలిన ఆకులన్నీ కుళ్ళి 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 100 సంవత్సరాల నుంచి సాయిల్ ఎన్రిచ్ అయింటుంది. సో ఆ న్యూట్రియన్స్ అన్ని చెట్లకు వచ్చేటివి అట్లా నడిచేది పోడు వ్యవసాయం. అంటే ఈ ప్రాసెస్లో ఏమి, అక్కడ పోయి
ఎవరిని చెట్టు కొట్టామనుకో అక్కడ ఏదో గలాట వస్తుంది, ఇంకో ట్రైబ్ ఉంటారు. అందుకని సుస్థిర వ్యవసాయం అంటే సేమ్ ప్లేస్లో వ్యవసాయాన్ని కంటిన్యూగా చేయొచ్చు అనే పెద్ద సైన్స్ని శ్రీకృష్ణుడి టైంలో కనిపెట్టినారు అని, కృష్ణుడే కనిపెట్టినాడో లేదు ఇంకొక ఆయన కనిపెట్టి ఆయన ప్రమోట్ చేసినాడు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అంటే 10,000 ఇయర్స్ హిస్టరీ ఉంది మన అగ్రికల్చర్. అంటే ఆవు పేడనేస్తే అక్కడే మొక్కల్ని వేస్తామంటే కూడా ఏ సంవత్సరము వీక్ కాకుండా పండుతాయి అనే మోడర్న్ సైన్స్ ఇండియాలో 10,000 ఇయర్స్ ముందర జరిగింది. ఇప్పుడు మనం సోకాల్డ్ అమెరికా అమెరికా ఎగురుతా ఉన్నాం కదా, 600 ఏళ్ళ హిస్టరీ అంతే. మనకి 10,000 ఎంత హిస్టరీ ఉండాలి ఈ 10,000 ఇయర్స్లో? ఆ సాంస్క్రిట్లో హెల్త్ మీద కానీ, అగ్రికల్చర్ మీద కానీ, అస్ట్రాలజీ మీద కానీ, భూగర్భ శాస్త్రం మీద కానీ ఎన్ని పరిశోధనలు, ఎన్ని బుక్స్ రాసినారు, ఎంతమంది ఇన్వేడర్స్ వచ్చినారు ఇండియాకి, ఇక్కడ వెళ్తుందనే కదా వచ్చినారు. ఊరికి ఎందుకు వస్తారమ్మా, బయట దేశాల నుంచి మన మీద ఊరికే వస్తారా? డబ్బులు ఉంటే బెల్లం ఉంటే కదా సేమలు వచ్చేది. అంతమంది ఇన్వైట్ చేసినారు. ఫస్ట్ ముస్లిమ్స్ ఒక 5,600 ఏళ్ళు, మళ్ళీ 1,000 అంటే మనము ఇప్పుడు 2019లో ఉన్నాం కదా, 1008లోనే ఏమో ఫస్ట్ ఇన్వేషన్స్ వచ్చి గజనీ మహమ్మద్ ఘోరి వీళ్ళందరూ ఓడించి ఫస్ట్ వచ్చి ఇండియాకి వచ్చి మొత్తం అంతా ఇన్వైట్ చేసుకుంటూ ఉంటారు. మళ్ళీ బ్రిటిష్ వాళ్ళు వచ్చి 100-200 ఏళ్ళు ఉన్నారు. సరే ఇప్పుడు స్వతంత్రం వచ్చింది, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అంటే అంత హిస్టరీ ఉండే ఈ దేశంలో జరిగింది ఏదైనా టైం టెస్టెడ్, అది వ్యవసాయమైనా హెల్త్ విషయమైనా ఏ సబ్జెక్ట్లో ఎత్తుకున్నా టైం టెస్టెడ్. ఇండియాలో 10,000 ఇయర్స్ హిస్టరీ ఉంది కాబట్టి, డాక్యుమెంటెడ్ కాబట్టి. దాన్ని అన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు వెస్ట్రన్ వరల్డ్ ఏం చేస్తే అది చేస్తా ఉండమే, అదట కరెక్ట్ ఆలోచించినారా? మన కాటన్ చేసుకుంటే బాగుంటుంది కడపలో, నువ్వు ఏందేందో చేసుకొని టై కట్టుకుని లోపల చేసుకొని వచ్చి ఇక్కడ నీకు కరెంటు పోయింది అనుకో, షేర్వ కారుతుంది, చెమటంత కారుతుంది కింద. ఆలోచించండి, ఆ పాలు తల్లి పాల తర్వాత మంచి పాలు అని, దేశీయ ఆవు పాలు. సో ఆ పాలతో పెరుగు వెన్న నెయ్యి చేసుకొని ఎక్కువ తినేవాళ్ళు, పాలు తక్కువే, పాలు ఇప్పుడు తాగేవాళ్ళు కాదు. శ్రీకృష్ణుడు కూడా దొంగలిచ్చింది వెన్నని, పాలను కాదు, అవునా? వెన్న దొంగ అన్నారు, పాల దొంగ అన్నారా? వెన్న దొంగ, ఎందుకంటే అప్పుడన్నీ నాటు ఆవులే ఉన్నాయి, అవేమి 100 లీటర్లు ఇప్పుడు ఇచ్చినట్లు డమా డమా అని పాలు లాంటి పదార్థాలు నీవు, అవి చేసి 1/2 లీటర్ 1 లీటరే, వాటిని అన్నిటితో చేసి పాలు ఎప్పుడు వాడాలంటే ఆయుర్వేదంలో పాల ప్రస్తావన ఎందుకు ఉందంటే జబ్బు వచ్చినప్పుడు ఆ పాలని ఆ గిరేటటి పాలతో పసుపు వేసో ఇంకోటి వేసో ఏదో ఉంటుంది చిట్కా వేసి జబ్బు వచ్చిన మనిషికి ఇచ్చేదాన్ని పాలు అంత, కానీ లీటర్ లీటర్లు పాలు తాగేదానికి కాదు. మీరందరూ లీటర్లు పాలు తాగుతా ఉంటారు కదా రోజు, కాఫీనో టీనో పాలో బూస్టో సీక్రెట్ ఆఫ్ మైనర్జీ అని తాగుతా ఉంటారు కదా. మరి మీకు అందరికి ఎందుకు కాల్షియం డెఫిషియన్సీ ఉంది? చాలామందికి 158 మందికి మహిళలకి 8 కంటే తక్కువ ఉంది హిమోగ్లోబిన్ హెచ్బి. మీ హెచ్బి టెస్ట్ చేసుకున్నారా ఎప్పుడన్నా? 15.5 నాకు, 15.5 నా హిమోగ్లోబిన్, 14 పైన ఉంటే మీకు ఏ జబ్బులు రావు. మీరు స్వైన్ ఫ్లూ వాళ్ళని అందరినీ చుట్టూ కూసిపెట్టుకొని మీరు మధ్యలో ఉంటే కూడా మీకు జబ్బు రాదు. అట్ట బతికేది నేర్చుకోవాలి, అది ఇమ్యూనిటీ అంటే. ఎప్పుడు అమ్మా వాన పోద్దమ్మా జలుబు వస్తుంది, పక్కూర్లో పోయిన నీళ్ళు తాగద్దమ్మా ఏమైపోతావు అంటే, అంటే పక్కూర్లో పోయి నీళ్ళు తాగితేనే బతకనా ఎన్ని రోజులు బతుకుతుంది, పోతే పోనీ ఏమైతుంది